గౌరవనీయులు మన దేశ ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశమంతటా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి పిలుపు మేరకు సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం నుండి 29వ తేదీ ఆదివారం వరకు సేవా వారసత్వంలో భాగంగా సేవా సప్తాహం పేరిట కార్యక్రమాలు జరపాలని వి ప్రతాప్ రెడ్డి అన్నారు. సందర్భంగా జాతీయ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సేవా సప్తాహ కార్యక్రమాలు అంటే వారోత్సవాలు, జన్మదిన వారోత్సవాలను భారతీయ జనతా పార్టీ సంకల్పించుకొని నిర్మించవలసిందిగా పార్టీ ఆదేశం మేరకు ఈరోజు తాడపత్రి కాన్స్టిట్యూన్సీలో 3 మండలాలకు సంబంధించిన మండల ప్రెసిడెంట్లు, మండల ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులు హాజరై ఈ కార్యక్రమం యొక్క తీరుతీరుల గురించి సమీక్షించుకున్నారు. ఆ సమీక్షలో భాగంగా తాడపత్రి కాన్స్టిట్యూన్సీలో 4 మండలాల్లో 14వ తేదీ ఈ నెల 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సేవా సప్తాహ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా పేదలకు బెడ్లు, పాలు, తర్వాత బీదల కాలనీలో వాళ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ, తర్వాత ఎక్కడైతే మురికి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ అధికారులతో ప్రజలతో మమేకమై స్వచ్ఛ భారత కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా చెట్లు నాటే కార్యక్రమం చేస్తారు. ముఖ్యంగా 17వ తేదీ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున దాదాపు 200 మంది యువకులతో కొత్త మార్కెట్ దగ్గర ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించబోతున్నాం. ఈ శిబిరానికి భారతీయ జనతా పార్టీ ప్రస్తుత జనరల్ సెక్రటరీ సోమగడ్డ విష్ణువర్ధన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. కాబట్టి కార్యకర్తలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని చేప్రదం చేసి పార్టీ పేరు ప్రతిష్టలను కాపాడవలసిందిగా